మనం మాట్లాడుకున్నావు అంటే అతని వ్యక్తిత్వం ఏంటి అని చెప్పి మనం మాట్లాడుకోవాలి, అతని క్రమశిక్షణ ఎటువంటిది అని చెప్పి మనం మాట్లాడుకోవాలి, అతని ఆలోచనలు ఎటువంటివి అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఉన్నతంగా ఉండి తెలుగు రాష్ట్రాలకు తెలుగు ప్రజలకు ఒక దిశానిర్దేశం ఇచ్చి మనకంటూ కూడా ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళ కాళ్ళ దగ్గర మనం ఉండడం కాదు, తెలుగు ప్రజలందరికీ కూడా ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టత కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం, వాళ్ళ హక్కుల కోసం నేను ముందుండి పోరాడుతాను అని చెప్పి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టడం అనేది జరిగింది. మరి నేను క్లుప్తంగా మాట్లాడతాను, కొన్ని విషయాలు మాట్లాడతాను. ఎందుకంటే ఆయన పార్టీ స్థాపించక ముందు తెలుగు రాష్ట్రాల యొక్క చరిత్ర ఒకటి, ఆయన పార్టీ స్థాపించిన తర్వాత మన చరిత్ర ఇంకొకటి. ఆయన పార్టీ స్థాపించి ఒకే ఒక మాట చెప్పారు, నేను ఎటువంటి నాయకుల్ని ప్రజలకు ఇస్తాను అంటే ప్రజల మధ్యలో ఉండే నాయకుల్ని ఇస్తాను, చదువుకున్న నాయకుల్ని ఇస్తాను, వాళ్ళందరూ కూడా నిరాడంబరంగా ఉండేలాగా ప్రజలందరికీ కూడా సేవ చేసేలాగా చూస్తానని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. ఆయన 1983లో ఎన్నికల కోసం వెళ్ళినప్పుడు ఎటువంటి నాయకులకు అవకాశం కల్పించారో మీరు అందరూ కూడా ఆలోచించండి. ఒక అశోక్ గజపతిరాజు గారు కానివ్వండి, ఒక స్వర్గీయ ఎర్రవనాయుడు గారు కానివ్వండి, కళా వెంకట్రావు గారు కానివ్వండి, స్వతంత్ర సమర యోధుల నుంచి వచ్చిన గౌతు లచ్చన్న గారి కుమారులు గౌతు శివాజీ గారు కానివ్వండి, ఈ రకంగా చెప్పుకుంటే పోతే ఎన్నో పేర్లు ఆ రకంగా ఉన్నాయి. అదే రకంగా ప్రతిభా భారతి గారు చదువుకున్న మహిళగా బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకురాలుగా తయారు చేయడమే కాకుండా ఆవిడకి క్యాబినెట్ లో కూడా మంచి ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. వీళ్ళందరూ నాయకుల కింద అయిన తర్వాత అప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజల వద్దే పాలన చేయండి అని చెప్పి చూసుకున్న వ్యక్తి ఆయన. అదే రకంగా ఈ సమాజంలో కరప్షన్ అనేది ఉండకూడదు, ఎక్కడా కూడా ఎవరు కరప్షన్ అనేది చేయకూడదు అని చెప్పి చూసుకున్నారు ఆయన. కాబట్టి విషయాలన్నీ కూడా మనం గుర్తించాలి. ఆయన జీవితం అంతా కూడా క్రమశిక్షణతోనే ముందుకెళ్లారు. ఆయన తెల్లవారి 3 గంటలకు లెగడం, 3 గంటలకు లెగిచిన తర్వాత పరిపాలన అంతా కూడా ఏ రకంగా సాగుతుందని చెప్పి దగ్గరుండి చూసుకోవడం, ప్రజలకి ఏ రకమైన మంచి చేయాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు మంచి జరుగుద్ది, అది ఎంతటి కఠినమైన నిర్ణయం అయినా కానివ్వండి, ఆ రకంగా ఆయన తీసుకుంటా ఉండేవారు. కాబట్టి ఇదంతా కూడా మనం గుర్తిద్దాం. ఎన్టీ రామారావు గారి ఆశయాల కోసం మనం పోరాడుదాం. అతని సిద్ధాంతాలు ఏంటి అనేవి ఈ తరంలో ఉన్న వారందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి ఇంకొకసారి గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.